బంగ్లాతో టెస్ట్ సిరీస్ కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ సిరీస్ తో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పునరాగమనం చేయబోతున్నాడు. దాదాపు 500 రోజుల తర్వాత పంత్ కు భారత టెస్ట్ లో చోటు దక్కింది. మరోవైపు శ్రీలంకతో వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలు తిరిగి వచ్చారు. అంతేకాకుండా గుజరాత్ పేసర్ ఎస్ దయాల్ కు తొలిసారి భారత టెస్ట్ జట్టులోకి చోటు దక్కింది. ఇక ఇది ఇలా ఉండగా బంగ్లాతో టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ డిప్యూటీ ఎవరన్నది అందరి మైండ్ లో మెదులుతున్న ప్రశ్న. ఈ సిరీస్ ముందు వరకు టెస్టుల్లో భారత జట్టు వైస్ కెప్టెన్ గా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించాడు. కానీ ఈసారి వైస్ కెప్టెన్ ఎవరన్నది సెలెక్టర్లు ప్రకటించలేదు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తర్వాత తప్పుకునే అవకాశం ఉన్నందున బీసీసీఐ ఫ్యూచర్ కెప్టెన్ ను వెతికే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఇప్పటికే శుభ్మన్ గిల్ ను 2 వైట్ బాల్ ఫార్మాట్ లో వైస్ కెప్టెన్ గా ప్రకటించిన బీసీసీఐ టెస్టుల్లో కూడా అతడినే రోహిత్ డిప్యూటీగా నియమించాలని భావిస్తోంది. అయితే ఈ సిరీస్ లో మాత్రం జస్ప్రీత్ బుమ్రానే మైదానంలో రోహిత్ కు సహాయం చేసే అవకాశం ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కి ముందు గిల్ వైస్ క్యాప్టెన్సీ సంబంధించి బీసీసీ అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. కాగా బంగ్లాతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ తొలి టెస్ట్ మ్యాచ్ కు ఇండియన్ టీమ్ స్క్వాడ్ ఇదే. కెప్టెన్ గా రోహిత్ శర్మ, ఎస్ఎస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధ్రువజురేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, ఎస్ దయాల్. మరి వీళ్ళల్లో మీరింకా ఎవరినైనా మిస్ అవుతుంటే వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి డైలీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.